हाय अंडी, वेलकम टू डार्लिंग टेक वीडियोस। ईरोज मनम ई वीडियोलो ओक बिजनेस गुरिंची तेलुसुकुंदामंडी। ओके अंडी, मीरु गनुक मन चानल गनुक फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते प्लीज़ मन चानल नि सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेसुकोवडं द्वारा नेनु लेटेस्ट गा एमैना वीडियोस अनेवि अप्लोड चेसानंटे अंदरिकन्ना मुंदुगा मी फोन्कु नोटिफिकेशन रावडं जरुगुतुंदंडी। ओके अंडी, मनं लेट चेयकुंडा वीडियोलोकि अनेदि वेल्लिपोदां। ईरोज चूसिनट्लयिते पल्लेटूर्ल अंडी वच्चेसि इप्पुडु पल्लेटूर्ल एंटंटे बैंक्स अनेवि उंडवन्नमाट। అలాంటి పరిస్థితుల్లో ఆ పల్లెటూరులో ఉన్న జనం అనేవాళ్ళు వేరే ఊరు అంటే సిటీలకు వెళ్ళేసి సిటీలో బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి ప్రతిసారి అమౌంట్ అనేది తీసుకోవాలంటే అంత దూరం అనేది వెళ్ళేసి అమౌంట్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది అనేది చాలా ప్రాసెస్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్ కదా, ఈ కరోనా పరిస్థితుల్లో అన్ని చోట్ల కొన్ని చోట్ల లాక్డౌన్ అనేది వేయటం జరిగింది. ఈ లాక్డౌన్ టైంలో ఎలా అవుతుందంటే ఉదయం మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో రావటం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకుల దగ్గర కూడా జనం కూడా విచ్చలవిడిగా ఉండటం జరుగుతుందండి. చాలా కష్టమవుతుంది. వయసులో ఉన్న వాళ్ళంటే వెళ్ళటం అయితే వెళ్ళి ఎలాగోలా ఇబ్బంది పడేసి వస్తారు. అదే కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు అలా వెళ్ళేసి ఎప్పటికో రావటం అనేది జరుగుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏంటంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు వాళ్ళు ఏంటంటే మనకి బీసీ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ బీసీ పాయింట్ అనేది ఎలా తీసుకోవాలి, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం వీడియోలో తీసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఈ సర్వీస్ మనం స్టార్ట్ చేయాలంటే మనం కంపల్సరిగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. అదేవిధంగా మనకి పాన్ కార్డ్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకి బ్యాంక్ అకౌంట్ అండి, బ్యాంక్ అకౌంట్ ఏది ఉన్నా పర్లేదు. ఓకేనా? అదేవిధంగా మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తుండాలండి. ఇది ఏ విధంగా పొందాలంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ దగ్గరికి వెళ్ళారంటే మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. మీరు అక్కడ అప్లై చేసేసి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇవి కావాలన్నమాట. ఓకే, దీంట్లో సర్వీసెస్ అనేవి ఏమేమి ఉంటాయంటే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇంటికాడే ఉండేసి ఈ సర్వీస్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేయవచ్చు. కస్టమర్కి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికాడ ఉండేసి ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయవచ్చండి. అర్థమవుతుందా? అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయొచ్చండి. ఓకేనా? అలాగే దీంట్లో వచ్చేసి మీకు ఒక ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మీకు దీంట్లో కమిషన్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కస్టమర్కి మనీ అనేది విత్డ్రాల్ చేస్తారంటే మీకు ఎవ్రీ విత్డ్రాల్ అనేది మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది బ్యాంక్ నుంచి. అదేవిధంగా మీరు క్యాష్ డిపాజిట్ చేసినా కానీ మీ బ్యాంక్కి డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ వచ్చేసి మీ దగ్గరే మనీ కూడా డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆ డిపాజిట్కి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇంకా చాలా సర్వీస్ అనేది మన దాంట్లో ఉన్నది జరిగిందండి. ప్రతి ఒక్క సర్వీస్కి మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని స్టార్ట్ చేయాలంటే ఈ కంపెనీ బ్యాంక్ వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ నెంబర్కి కాల్ చేసి కానీ జెన్యున్గా ఎవరైతే ఈ వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మనం కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాళ్ళు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి? ఓకే అండి, అదేవిధంగా మన సర్వీస్లో వచ్చేసి మనం కస్టమర్కి ఈ సర్వీస్ ద్వారా వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించవచ్చండి. మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన సర్వీస్ ద్వారానే మనం ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటుంది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బీసీ పాయింట్ అన్నమాట. మన వచ్చేసి మినీ బ్యాంక్ అన్నమాట. మన కస్టమర్స్కి లోన్ కూడా మనం ఈ సర్వీస్ ద్వారా ఇప్పించవచ్చు. అలాగే కొత్త అకౌంట్స్ కూడా మనకి ఈ సర్వీస్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. మీకు ప్రతి ఒక్క సర్వీస్కి అనేది కమిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఏంటంటే పల్లెటూరు వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న సర్వీ పని కూడా మీరు సిటీ దాకా వెళ్ళేసి, ఎందుకంటే ఇప్పుడున్న సందర్భంలో ఈ లాక్డౌన్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే జనం ఎక్కువ మంది ఉన్నా కానీ ఈ కరోనా వైరస్ అనేది అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి సర్వీస్ అనేది చాలా బెస్ట్ అండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. చెప్పాను కదా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మినిమం ఇంటర్మీడియట్ అనేది ఉండాలండి.
ఓకేనా డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ చెబుతున్నాను మీ ఆధార్ కార్డ్ అనేది ఒకటి మీ పాన్ కార్డు అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి కావాలి అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి మినిమం ఇంటర్మీడియట్ అనేది ఉండాలి ఓకేనా అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు ఓకేనా మీ కంపెనీ డీటెయిల్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వటం జరుగుతుందండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్